ఏగ ఎంత టీ తాగుండబోతుందిలే దాంతో పాటే తాగేసే రోజు తాగేదే కదా అదట్టగయ్యా ఇదిగో చూడు దీనికే ఇంత టెన్షన్ అవుతున్నావే బల్లి పడిన బజ్జీలు మొత్తం తింటూ కూర్చున్నాడు వాడేమైనా టెన్షన్ అవుతున్నాడా చూడు బల్లే అవును పిండి రుబ్బుతున్నప్పుడే చూసానయ్యా నేను అటు 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 డబ్బులయ్యా అయ్యా బాబు నా బాకీ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు వ్యాపారం చేరకూడదయ్యా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు మసాలా టీ ఇవ్వు అబ్బాబ్బా ఏమంట ఓ స్పెషల్ టీ ఇవ్వయ్యా అలాగే సార్ అట్టాగే రెండు పళ్ళు నాలుగు బిస్కెట్లు రెండు బజ్జీలు పార్సల్ చేయి ఇదిగో 500 రూపాయలు పాత బాయికి 300 తీసుకొని 200 టిప్స్ గా ఉంచుకో ఏయ్ నువ్వు రైల్వే స్టేషన్ లో అడుక్కుంటూ ఉండేవాడు కదూ ఎలా వచ్చిందిరా నీకింత స్టైల్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నాయా అంటే ఏంట్రా అదే రెడీమేడ్ చొక్కాలమ్మటం అర్థం కాలేదే ఇప్పుడు ఎవరయ్యా టైలరింగ్ షాప్కి వెళ్తున్నారు అందరూ ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తా సోమరిపోతులు అయ్యారు కదా అందుకే ఇంటింటికి తిరిగి చొక్కాలు అమ్ముతున్నాను ఒక చొక్కా అమ్మితే 30 రూపాయలు లాభం వస్తుంది రోజుకు 10 చొక్కాలు అమ్ముతాను 300 వస్తున్నాయి కదా 300 ఆహా ఒక రోజుకి 300 రూపాయలు లాభమా అంటే ఒక నెలకి 9000 రూపాయలు లాభం వస్తుందా అవుతానరా నేను ఒక సేల్స్ రెప్ ఉడు మార్కు చెడ్డీలు మృదువైనవి మన్నికైనవి ఉడుమార్క్ చెడ్డీలు ఇవి మీకు సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తూ చూసేవాళ్ల మనసుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తాయి సంప్రదించవలసిన విలాసం పేజర్ లేదు సెల్ లేదు ఫోన్ నంబర్ 0000000 కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ రమేష్ ఎరగదీస్తున్నావు ఈ రేంజ్ లో వెళ్ళావే అనుకో ఈ గేట్ ఏంటి బిల్ గేట్ నే మించిపోగలం సార్ నేను ఉడుమార్క్ చెడ్డీలు అమ్ముతున్నాను ఒకటి తీసుకుంటారా సారీ ఐఎమ్ ఏ 2000 మ్యాన్ నేను చెడ్డీలే వాడను మరైతే ఏం వాడతారు సార్ ఇది ఓ ఐఎమ్ ఏ మిలీనియం మ్యాన్ ఓరి వెదవా బయటికి చూస్తే సిటీ ఎఫెక్ట్ లో ఉన్నాడు లోపల చూస్తే విలేజ్ ఎఫెక్ట్ లో గోచి పెట్టుకున్నాడు వద్దు మనకి పనే వద్దు దుమ్ము పడిందా లెటిన్ కూడా వేసి అన్నారా కళ్ళలోనే కాదు నోట్లో కూడా దుమ్మే అభయా గాలి మేళ్ళు కూలిపోయినాయా ఇట్లాడు చెప్పు దెబ్బా ఇంతవరకు ఎవరు తినుండ్రబ్బా ఏయ్ మీరు ఎప్పుడైనా తిన్నారా పక్క కొట్టోళ్ళు తిన్నారు చూడు నువ్వేంద్రా రికార్డింగ్ చేసేదే ఇప్పుడు నేను చేస్తాను చూడు నెల్లూరు ఫాండు చేస్తాడు అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ ఆ అమ్మని కమ్మని దెబ్బ ఆ ఎస్క అది అట్లా పోయేటప్పుడు గోసిపోత కూడా గెట్ లేకుండా పోతారు దయచేసి అలా మాట్లాడుకో నాకేం పర్వాలేదు ఇలాంటి అవమానాలు నాకు ఎన్నో జరిగాయి అలవాటైపోయింది కానీ శ్రీధర్ షాప్ వైపు వచ్చినప్పుడు మాత్రం దయచేసి ఇలా ఎగతాళి చేస్తూ మాట్లాడుకో వాడు తట్టుకోలేడు పాండు సెంటిమెంటా అట్లాడేమి నాకు లేదు అదిగో శ్రీధర్ వచ్చేసాడు పాండు ప్లీజ్ పాండు వాడికి వినపడేటి ఏమి మాట్లాడు వింటే బాధపడతాడు ప్లీజ్ పాండు నా మాట నా బాకీ చెప్పేది విను నా బాకీ అక్కడ పెట్టి కదు నన్ను అడగతా ఉంటే ఎక్కడికి నా పోతాడు ఏమి లేదు శ్రీధర్ మాట్లాడుతున్నాడు చొక్క చించేసేవేంటి చించితే ఏమైంది చూడు మీరు ఇరుగు పొరుగు షాపులు ఉన్నవాళ్ళు రేపు ఏదైనా మంచైనా చెడ్డైనా ఒకనొకరు ఆదుకోవాలి కదా అంతేడికి సపోర్టా ఏయ్ వీడితో చెప్పు ఎముక లేరేస్తా జాగ్రత్త బురదలో కాలేస్తే మనకే అసహ్యం ఇంకోసారి గనక నాతో పెట్టుకున్నావంటే నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని కూడా లేపేస్తాను నన్ను కొట్టినా పర్వాలేదు ఇద్దరితో వదిలే అందరూ చూస్తున్నారు నేను చెప్పేది విను ప్లీజ్ బుద్ధు